హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ శ్యామలకుంట పార్క్, పీకేగూడ సీనియర్ సిటిజన్ కార్యాలయం, బేగంపేట్ ఎయిర్లైన్స్ కాలనీ, అమీర్పేట్లో గురువారం రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి పలువురు పట్టుభద్రులను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ అయిన రామచంద్రరావు పట్టుభద్రులకు ఏం చేశారో సమాధానం చెప్పాలి అన్నారు. ఆమెతో పాటు ప్రచారంలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కోటి ఉద్యోగాలు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని, అంతేకాకుండా ఇప్పటి వరకు 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు. మరో 50,000 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుపుతూ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని తెలిపారు. వారి వెంట మంత్రి గంగుల కమలాకర్, సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.